ఎంఎస్కి స్వాగతం. నా పేరు మోనిక. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం స్థానిక హై స్కూల్ సెంటర్ నందు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్, దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 70వ జన్మదినోత్సవం సందర్భంగా వైఎస్ఆర్ విగ్రహానికి గజమాలను వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అమలాపురం మున్సిపల్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన రాజన్న పింఛన్ పథకం కార్యక్రమంలో పాల్గొని వితంతువులకు, వృద్ధులకు, వికలాంగులకు వైఎస్ జగన్ ఎన్నికల ముందు పాదయాత్రలో హామీ ఇచ్చిన విధంగా 2000 రూపాయల పింఛన్ పెంచుతూ 2250 రూపాయలను అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ మాట్లాడుతూ రాష్ట్రంలో కులం, మతం, పార్టీ వర్గాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలకు ప్రతి సంక్షేమ పథకం చేరాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారని, ఎన్నికల ముందు పాదయాత్రలో జగన్ మాట ఇచ్చిన విధంగా అధికారంలోకి వస్తే 2000 రూపాయల పింఛన్ అంచెలంచెలుగా పెంచుతూ 3000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారని, అందులో భాగంగా ఈ సంవత్సరానికి 2250 రూపాయలు అందిస్తున్నట్లు తెలిపారు. అలాగే రైతు బాంధవుడు వైఎస్ఆర్ జయంతి నాడే రైతు దినోత్సవం జరుపుకోవడం చాలా మంచిదని మంత్రి విశ్వరూప్ అన్నారు. అలాగే ప్రతి రైతు కుటుంబానికి 15వ తేదీ నుండే 12500 రూపాయలు అందించే రైతు భరోసాను ప్రవేశపెట్టనున్నారు. రైతులకు ఉచిత విద్యుత్తో పాటు విత్తనాలు, సబ్సిడీ, కరెంటు బకాయిలు రద్దు, పావుల వడ్డీ రుణాలు వంటివి ఎన్నో అంశాలపై ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కుడుపూడి చిట్టబ్బాయి, చెల్లుబోయిన శ్రీను, ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు, ఒంటెద్దు వెంకన్ననాయుడు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, పింఛన్ లబ్ధిదారులు పాల్గొన్నారు. జూలై 8వ తారీఖు దివంగత నేత ప్రీతం నాయకులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జన్మదినోత్సవాన్ని రైతు దినోత్సవంగా జరుపుకోవడం ఈ రాష్ట్ర రైతాంగాన్ని గర్వకారణంగా నేను తెలియజేసుకున్నాను. ముఖ్యమంత్రి గారు చేసినటువంటి తొలి సంతకంలోనే అప్పటిదాకా ఉన్నటువంటి కరెంటు యొక్క ఫీజులు రద్దు చేస్తూ ఉచిత కరెంటు ఫైల్పై తొలి సంతకంగా చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం, అంతేకాకుండా రైతుల కోసం ఎన్నో విధాలుగా పరితపించినటువంటి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క చిరకాల స్వప్నమైనటువంటి పోలవరం ప్రాజెక్ట్ని మొదలుపెట్టి దాంట్లో దాదాపు 40% పూర్తి చేసినటువంటి ఆ మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారి జన్మదినోత్సవ సందర్భంగా రాజశేఖర రెడ్డి గారి యొక్క జన్మదినోత్సవాన్ని రైతు దినోత్సవంగా జరుపుకోవడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరి గర్వకారణంగా తెలియజేసుకుంటూ ఈరోజు రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ఒక దిశ చూపించారు. రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం కాకుండా అప్పటికే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఈ భారతదేశంలో ఉన్నటువంటి రైతులందరి యొక్క రుణమాఫీ చేయించిన నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, రైతుల కోసం ఆహార్నిశలు కృషి చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారి యొక్క పుట్టినరోజుని ఈవేళ రైతు దినోత్సవం జరుపుకోవడం రైతులందరికీ గర్వకారణంగా తెలియజేసుకుంటూ ఈరోజు మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రైతు దినోత్సవం సందర్భంగా రైతుల్ని ఉత్తమ మా రైతుల్ని వారందరినీ కూడా సన్మానించే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా రైతుల కోసం రాజశేఖర రెడ్డి గారు ఏ విధమైతే ముందుకెళ్లారో అదేవిధంగా మా జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో చేసినట్టుగా ప్రతి రైతు కుటుంబానికి సంవత్సరానికి 12500 ఇచ్చే రైతు భరోసా పథకాన్ని ఈ సంవత్సరం అక్టోబర్ నుంచి మొదలు పెడుతున్నాం. అంతేకాకుండా ఆక్వా రైతులు ఆదుకోవడం కోసం యూనిట్ విద్యుత్ ధర 1.5 రూపాయలకు ఇవ్వడం, అదేవిధంగా రైతులకి వడ్డీ లేని రుణాలు ఇవ్వడం, అదేవిధంగా రైతుల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు రాబోయే రోజుల్లో ఇవ్వడం ఈ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో చేస్తుందని తెలుసుకుంటూ ఈ ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు రైతు పక్షపాతి. రాబోయే రోజుల్లో రైతులకి వ్యవసాయం అంటే దండగనే రోజుల నుంచి, వ్యవసాయం అంటే పండగనే తీసుకెళ్లే విధంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకుంటారని తెలియజేస్తున్నారు. సారవంతమైన భూమి, పుష్కలంగా నీరు, పండించిన సమర్థత ఉన్న రైతులు కొలసిన ప్రాంతంలో ఉన్నారు. అలాంటి రైతులు ఈ ప్రాంతంలో క్రాప్ హాలిడే సుమారుగా 100 ఎకరాల్లో పాటించడం జరిగింది. అలాంటి పరిస్థితి మళ్ళీ రాకుండా చేయడమే అన్ని ప్రభుత్వాల ఉద్దేశం, జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం కూడా. అందుకోసం ఆయన విద్యుత్ గత్య మిషన్ ద్వారా ప్రభుత్వం రైతాంగాన్ని చేయాల్సిన అన్ని పనులు కూడా ఏ విధంగా ఎలా చేయాలి అన్న దాని మీద పెద్ద ఎత్తున స్టడీ చేయడం చేస్తున్నారు. రైతుకి చేయాల్సిన సాయమే కాదు, సకాలంలో చేయాలన్నది ప్రధానంగా ఆయన
నొక్కి వక్కానిస్తున్నారు. సకాలంలో చేసినప్పుడు మాత్రమే అది రైతుకు అందుతుందన్నది అది ప్రధాన ఉద్దేశం. కాబట్టి మిషన్ ప్రాథమికంగా ఆ పనుల మీదే దృష్టి కేంద్రీకరిస్తుంది. రైతుల నుంచి వచ్చే ప్రతి ఫిర్యాదుని పరిశీలిస్తుంది. దానికి తగిన విధంగా ఆయన చెప్తున్నాడు ఒక టైం ఫ్రేమ్ పెట్టి ఆ సమస్య పరిష్కారం చేయాలన్నది ప్రధానంగా ఆయన చెప్తున్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న విషయం. అది మిషన్ వరకు కార్యక్రమం అయితే ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారు జన్మదినోత్సవం నాడు రైతు దినోత్సవంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడం మనందరికీ చాలా సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే పాదయాత్రలో రైతులందరూ కూడా చాలా మంది ఇదే కోరికలు కోరడం జరిగింది. ఆయన తండ్రి గారు కాబట్టి పెట్టారనే కోణంలో కాకుండా రైతాంగానికి ఆపద్బాధులుగా వ్యవహరించాడు కాబట్టి ఈ నిర్ణయం ప్రభుత్వం తీసుకుంది. మనకి దీనివల్ల ఏం డబ్బు చేకూరుతుంది అని మనం రైతాంగం తరఫున మనం ఆలోచిస్తే స్వయాన జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి పుట్టినరోజు నాడు రైతు దినోత్సవం ప్రకటించారంటే ప్రతి సంవత్సరం బీ అష్యూర్డ్ రైతులకు కావాల్సిన అనేకమైన ప్రోగ్రాంలు ఆయన అనౌన్స్ చేస్తాడని ఆ నమ్మకం అయితే రైతులు పూర్తి స్థాయిలో ఉంది. ఆయన తండ్రికి తగ్గ తండ్రి కాబట్టి తండ్రికి సంబంధించిన పుట్టినరోజు నాడు అనేకమైన కొత్త పథకాలు ప్రతి సంవత్సరం వస్తాయి. ఆ లబ్ధి రైతులు పొందుతారని అందరికీ తెలియజేస్తాం. ఈరోజు కార్యక్రమంలో చాలామంది ఉత్తమ రైతులు అవార్డు తీసుకున్నారు ప్రభుత్వం వద్ద నుంచి. ఇది ఆ రైతులకు ప్రోత్సహించడానికి వాళ్ళని చూసి మరింతగా రైతులు ముందుకు వస్తారని కొత్త టెక్నాలజీ అడాప్ట్ చేసుకుంటారని వాళ్ళ ఉత్పత్తులు పెంచుతారని వాళ్ళ లైవ్లీహుడ్ బెటర్గా చేసుకోవడానికి ఇది ఒక ప్రోత్సాహంగా ఉంటుందని చెప్పేసి ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టాం. నెక్స్ట్ ఇయర్ నుంచి మరిన్ని కార్యక్రమాలు చేపడతాం. రైతులకు అనుకూలంగా ఉండడానికి వాతావరణం వల్ల సంతోషం వాళ్ళ ఆదాయం రెండు రెట్టింపు చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని అందరికీ. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.